హలో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో జాక్ మిషన్కి ఆయిల్ ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాము ఈ యొక్క ఆయిల్ వచ్చేసి మనము ముందు చేంజ్ చేయడానికి ప్లగ్ ఉంటుంది కదా ముందు ప్లగ్ని మనం వేర్ చేసేసుకోవాలి ఆ తర్వాత మిషన్ని ఈ విధంగా తీయాలన్నమాట ఇలా ఆయిల్కి కింది సైడ్ మనము ఆయిల్ అనేది చేంజ్ చేయాలి ఇలా ఆయిల్ వచ్చేసి సిక్స్ మంత్స్కి ఒకసారి ఎలా అయినా సరే చేంజ్ చేయొచ్చు మీరు మిషన్ని యూజ్ దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ హై లో కనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు ఆయిల్ వచ్చేసి మొత్తం లోకి కిందికి వెళ్ళిపోయింది అందుకే ఆయిల్ చేంజ్ చేయాలనుకుంటున్నాను ఆయిల్ కూడా చాలా కలర్ అనేది చేంజ్ అయ్యింది లోపల సైడ్ కూడా బాగా డస్ట్ అనేది పట్టింది దానికోసం ఇలాంటి నేను వైట్ ఆయిల్ తెప్పించాను ఇది వచ్చేసి మనకు జాక్ మిషన్కి ఆయిల్ ఏమంటే ఇస్తారండి తర్వాత ఒకటి ఏదైనా డబ్బా కానీ బాటిల్ కానీ కావాలి ఒక బ్రష్ కావాలి ఒక స్క్రూ డ్రైవర్ అనేది కావాలి ఇప్పుడు ఇక్కడ ఆయిల్లో సైడ్కి ఇక్కడ సైడ్ మ్యాగ్నెట్ ఉంటుందండి ఆ యొక్క మ్యాగ్నెట్ రింగ్ని తీసివేయాలి అది తీసి పక్కన ఉంచుకోండి ఒక్కోసారి అది కింద పడిపోతే ఏంటంటే బ్రేక్ అవుతుంది కాబట్టి కింద పడకుండా జాగ్రత్తగా సైడ్కి ఉంచుకోండి ఇప్పుడు మ్యాగ్నెట్ ఎక్కడి నుంచి తీసామో అక్కడ ఒక పెద్ద సైజు స్క్రూ ఉందండి ఆయిల్ కలర్ ద్వారా ఆ స్క్రూ అనేది కనిపించట్లేదు ఆ స్క్రూ తీస్తే దానికి కింద డైరెక్ట్గా చూడండి ఆయిల్ వెళ్ళడానికి ఈ యొక్క ప్లేస్ అనేది ఉంది ముందుగా ఇక్కడ ఒక డబ్బా కానీ బాటిల్ కానీ పెట్టి ఉంచండి తర్వాత దాని సైడ్కుంటున్న ఈ యొక్క పిన్ను కూడా తీసి పక్కన ఉంచుకోండి ఇది మనకు క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఇప్పుడు స్క్రూ డ్రైవర్తో ఈ యొక్క నట్టును అనేది మనము లూజ్ చేసి తీసివేయాలి చాలా గట్టిగా ఉంటుంది కదా కొంచెం సహాయమైన తీసుకోండి లేకపోతే మీరైనా సరే కొంచెం తిప్పుకొని తీయండి ఈ స్క్రూ తీసిన వెంటనే ఆయిల్ కింద పడిపోతుంది కాబట్టి ముందుగానే మనం అక్కడ డబ్బా కానీ బాటిల్ కానీ పెట్టి ఉంచండి స్క్రూ అలా తీసిన వెంటనే చూడండి ఆయిల్ మొత్తము బయటకు వచ్చేస్తుంది ఇక్కడ ఉంటున్న పాత ఆయిల్ మొత్తం తీసివేసి మళ్ళీ మనం కొత్తగా ఆయిల్ అనేది పోసుకోవాలి ఈ ఆయిల్లో చాలా మటుకు మనకు డస్ట్ ఉండిపోతుంది కాబట్టి అది మనం మళ్ళీ రీయూజ్ అనేది చేయలేము నేనైతే చేయట్లేదండి తర్వాత ఆయిల్తో పాటుగా బ్రష్తో ఏదైనా టూత్ బ్రష్ కానీ ఏదైనా క్లాత్తో కానీ కొంచెం క్లీన్గా ఇలా చేసుకోండి అలా ఆయిల్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సైడ్స్కి చాక్ మార్క్ దారాలు అవన్నీ ఇలా డస్ట్ ఉండిపోతుంది అది మొత్తం మనము క్లీన్ చేసుకోవాలి చూడండి షటిల్ దగ్గర కూడా ఎంతగా మనకి ఇది ఇట్లా బూజ్లాగా వచ్చేస్తుందో నేను వారానికి ఒకసారి క్లీన్ చేస్తున్నా కూడా ఇలా మనం బుక్ రూమ్ దగ్గర కుడతాం కదా అలాంటప్పుడు అక్కడ మనకి ఎక్కువ డస్ట్ అనేది ఉండిపోతుంది తర్వాత ఆయిల్ నాకు చాలా వరకు ఇట్లా పేరుకుపోయినట్లు అయిపోయిందండి అందుకే ఇక్కడ బాగా ఆయిల్ అనేది ఇట్లా అతుక్కుపోయింది కొంచెం క్లీన్ చేయడం ఇబ్బందిగానే ఉంది తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు ఏదైతే స్పాంజ్ ఉంటుందో చూడండి ఇవనేది స్పాంజ్ అండి ఇలా మనం దాన్ని చింపితే చిరిగి కూడా పోతాయి కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా తీసి క్లీన్గా తుడుచుకొని సైడ్ ఉంచుకోండి అవి త్రీ పీసెస్ ఉంటాయి తర్వాత నా దగ్గర ఇలాంటి హెయిర్ డ్రయర్ ఉందండి నేను ఇది ఎక్కువ యూజ్ చేయట్లేదు సైడ్కి పెట్టుకున్నాను అయితే ఇప్పుడు మిషన్ క్లీన్ చేయడానికి ఇక్కడ నేను ఎయిర్ డ్రయర్ అనేది యూజ్ చేస్తున్నాను ఇలా ఎయిర్ పెట్టడం వల్ల వెంటనే మనకు చూడండి డస్ట్ అనేది గాలికి ఈ విధంగా ఎగిరిపోతుంది మొత్తం కింది సైడ్ డస్ట్ అనేది వచ్చేస్తుంది చాలా చాలా నీట్గా ఈ యొక్క క్లీన్గా అనేది మిషన్ మనకు అయిపోతుందండి చాలా క్లీన్గా వచ్చేస్తుంది లేకపోతే మీరు బ్రష్ కానీ ఏదైనా సరే యూజ్ చేసి క్లీన్ అనేది చేసుకోండి ఇలా మెయింటెనెన్స్ మంత్లీకి ఒకసారి చేసుకున్నారంటే మిషన్ అనేది ఎక్కువ రోజులు మనకు రిపేర్కి వెళ్లకుండా బాగుంటుంది తర్వాత ఒకసారి మొత్తం ఎయిర్ కొట్టిన తర్వాత కొంచెం డస్ట్ అనేది పడిపోయింది ఇలా క్లీన్గా చేశాను ఆ తర్వాత ఇక్కడ పెట్టవలసిన ఈ యొక్క స్పాంజెస్ని జాగ్రత్తగా స్పాంజెస్ని పెట్టుకోండి ఆ తర్వాత మనం ఏవైతే తీసామో ఆ యొక్క ప్లేస్లో మనం తీసిన ఈ యొక్క ఇవన్నీ పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి స్క్రూ ఇక్కడ సైడు మనము ఇక్కడ మోకాళ్ళ దగ్గర నుంచి దాని ద్వారానే మనం లిఫ్ట్ చేయగలుగుతాము తర్వాత స్క్రూ పెట్టేసుకోండి స్క్రూ మటుకు చాలా చాలా టైట్గా ఫిక్స్ చేయాలి టైట్గా కనుక ఫిక్స్ చేయకపోతే అక్కడి నుంచి ఆయిల్ మనకు లీకేజ్ అవుతుందనమాట కిందికి కాబట్టి టైట్గా దాన్ని అనేది కంపల్సరీ ఫిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత దానికుంటున్న అక్కడ సైడ్ మ్యాగ్నెట్ వచ్చింది కదా ఆ యొక్క మ్యాగ్నెట్ కూడా అక్కడ ఉంచుకొని ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకోవాలి ఇక్కడ లో హై అని కనిపిస్తుంది కదా హై వరకు మనము ఆయిల్ అనేది ఫిల్ చేయాలి ఇక్కడ హై అని రాస్తుంది కదా అంతవరకు ఫిల్ చేయాలి నాకైతే హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువగా ఈ యొక్క ఆయిల్ అనేది పట్టిందనమాట తర్వాత ఆయిల్ సైడ్కి ఉంచుకోండి ఆ తర్వాత ఇలా ఆయిల్ వేసిన వెంటనే ఇంకా దీన్ని అనేది క్లోజ్ చేయండి ఇవన్నీ పెట్టామో లేదో ఒకసారి సరి చూసుకొని ఇలా మిషన్ని మామూలుగా ఉంచుకొని ఆ తర్వాత కింది సైడ్ ఒకసారి చెక్ చేసుకోండి మనకు ఆయిల్ అనేది లీక్ అవుతుందేమో మనకు అది ఫిట్ చేసుకున్నాం కదా ఇది మనకు వేస్టేజ్ ఆయిల్ అండి తర్వాత ఒకసారి నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను ఆయిల్ అని ఏం రావట్లేదు టైట్గానే స్క్రూ అనేది ఫిక్స్ అయ్యింది మరి ఇదండి మరి ట్రై చేయండి మీరు కూడా మిషన్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండండి తర్వాత ఇలా ప్రెగ్ పెట్టి ఒకసారి నేను ఇలా చూస్తున్నాను ఇలా ప్రెక్ చేస్తే ఆయిల్ బాగా ఈ విధంగా అన్నిటికీ పాస్ అవుతుంది నాకు జాక్ మిషన్లో చాలా చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే ఆయిల్ మనము ప్రతి దగ్గర వేయకుండా మనం ఒకసారి ఆయిల్ కనుక వేసి పెట్టి ప్రతి పార్ట్స్కి అదే సప్లై చేస్తుందండి మనకు ఎంత స్పీడ్లో కావాలో అంత స్పీడ్ని మనం దీంట్లో మనము అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఇంకా ఫ్రెండ్స్ వీడియోస్ కనుక చూడాలి స్టిచ్చింగ్ రిలేటెడ్ అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు